కేవలం తెలుగు రాష్ట్రాలే కాదు దేశవ్యాప్తంగా అందరూ అత్యంత ఉత్కంఠత ఎదురు చూస్తున్నారు హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం కోసం రాబోయే ఎన్నికలకు దీని సెమీఫైనల్ గా భావిస్తున్నాయి ఇటు అధికార టిఆర్ఎస్ అటు జాతీయ పార్టీ బీజేపీలు అందుకే ఎన్నికలు రెండు పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి మూటలకు మూటలు డబ్బులు వెదజల్లాయి ముఖ్యంగా ఈటల రాజకీయ భౌతవ్యానికి కూడా ఈ ఎన్నిక ఫలితం కీలకం కానుంది అదే క్రమంలో భారీగా పోలింగ్ జరగడంతో అంచనాలకు అందే పరిస్థితి లేకుండా పోయింది హుజూరాబాద్ ఉప ఎన్నిక ముగిసింది మొత్తం 306 పోలింగ్ స్టేషన్లో 237022 మంది ఓటర్లు తమ తీర్పును వెలువరించారు టిఆర్ఎస్ ను వీడి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన ఈటల రాజేందర్కు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ఈ ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది దాదాపు 5 నెలలుగా హోరాహోరీగా ప్రచారం సాగింది ఆత్మ గౌరవం పేరుతో ఈటల అభివృద్ధి పేరుతో టిఆర్ఎస్ నువ్వా నేనా అన్న స్థాయిలో జనాలకు చేరువయ్యే ప్రయత్నం చేశారు బీజేపీ టిఆర్ఎస్ నేతలు పలువురు హుజూరాబాద్ లో మకాం వేసి ప్రచారం నిర్వహించారు ఈ ఉప ఎన్నిక ఫలితంపై తెలంగాణే కాదు పొరుగు రాష్ట్రమైన ఏపీలోనూ కోట్ల మంది పందాలు కాస్తూ ఉండడం గమనార్హం ఏడాది ఏప్రిల్లో నాటకీయ పరిణామాల మధ్య ఈటల రాజేందర్ మంత్రి పదవికి దూరమయ్యారు 2004 నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన ఈటల అనీహ పరిణామాల మధ్య భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొన్నారు తర్వాత ఆయనపై కేసులు నమోదు కావడం ఆ వెంటనే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ఆపై బీజేపీలో చేరడం చకచకా జరిగిపోయాయి ఇలా పోలీసులు ప్రెషర్ చేసిన డబ్బులు పంచిన మద్యం ఏరులైపారిన భయభ్రాంతులకు గురి చేసిన వాళ్ళకు అనేక రకాల అసౌకర్యాలు కలిగించినప్పుడు కూడా స్వచ్ఛందంగా వాళ్లకు వాళ్ళు ఇక్కడ మాకు మేముగా కాపాడుకోవాలి మాకు మేముగా ఓట్లేసుకోవాలి మాకు మేముగా గెలిచినట్టు ఫీల్ అవుతున్న వాతావరణం కనబడుతుంది ఈ పరిస్థితి హుజూరాబాద్లో ఎందుకు వచ్చిందని చెప్తారు ఇట్లాంటి పరిస్థితి అంటే ఈటల రాజేందర్ గారిని అసెంబ్లీలో చూడొద్దు ఈయన ముఖం కనబడద్దు అని చెప్పి పంతం పన్నట్టు తన సర్వశక్తి ఈ దేశ తన తన అనుభవాన్ని తన అనుభవాన్ని తన సంపదని తన అధికార యంత్రాంగాన్ని తనకున్న మొత్తం సర్వశక్తులు కూడా ఒడ్డి వీళ్ళని ముందబెట్టాలి అనేటువంటి ఒక ఏకైక పంతం ఈ పంచాయతీ ఆత్మ గౌరవం కాపాడుకునేందుకే తాను రాజీనామా చేశారని తనను తిరిగి గెలిపించాలని ఈటల కోరుతున్నారు టిఆర్ఎస్ పాలనపై ఆరోపణలు విమర్శలతో ప్రచారం చేశారు ఈటల గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను రంగంలోకి దించిన టిఆర్ఎస్ దళిత బంధు కళ్యాణలక్ష్మి రైతు బంధు రైతు భీమా తదితర సంక్షేమ పథకాలు తమను గెలిపిస్తాయనే ధీమాతో ఉంది వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు ఇవాళ గ్రామాలలో ఇవాళ తిరుగుతూ ఉన్నారు గొడవలు సృష్టించాలని చూస్తూ ఉన్నారు ఇవాళ మొత్తం ఊళ్ళో ఖర్చు రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం రకరకాల సెంటిమెంట్ మాట్లాడుతూ ఇష్టం ఉన్నట్టుగా చేయడం ప్రలోభాలకు గురి చేస్తూ ఉన్నారు కాబట్టి అది మంచి పద్ధతి అని చెప్పి ఎన్నికల అధికారులను కోరుతా ఉన్నా పోలీస్ అధికారులను కోరుతా ఉన్నా తక్షణమే బయట వ్యక్తులందరినీ పంపించాలని చెప్పి కోరుతా మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో ఇతర మంత్రులు నేతలు హుజూరాబాద్ లోనే మకాం వేసి ప్రచారం నిర్వహించారు నియోజకవర్గంలో 5 మండలాలు 106 గ్రామాలున్నాయి మొత్తం 30 మంది అభ్యర్థులు బరిలో నిలవగా 306 పోలింగ్ కేంద్రాలలో 306 కంట్రోల్ యూనిట్స్ 612 బ్యాలెట్ యూనిట్స్ వివిప్యాట్స్ 306 అందుబాటులో ఉంచి పోలింగ్ నిర్వహించారు అసలు ప్రజలు చాలా గొప్పోళ్ళు విడికడ మంది నాయకులు ప్రలోభాలకు గురవుతున్నారు కానీ ప్రజలు ఎప్పుడు కూడా ప్రలోభాలు ఉన్నప్పటికీ కూడా మంచేందో చెడేందో తర్కించుకునే సత్తా ప్రజలకు మాత్రమే ఉంటుంది వాళ్ళు అంతిమంగా ఇట్లాంటి సందర్భాలు ఇది అలా మొత్తం యంత్రాంగం అంతా కూడా ఏకపక్షంగా ప్రజల మీద దౌర్జన్యం చేస్తున్నప్పుడు ప్రజలందరూ ఏకోన్ముఖులై ఈ దౌర్జన్యాన్ని అరికట్టకపోతే రేపు సమాజం బానిసత్వంలో పోతుందని భయంలో ఉంటుంది ఇవాళ స్వచ్ఛందంగా నిజాయితీగా కమిట్మెంట్తో ప్రజలందరూ కూడా వాలంటీర్గా ఇవాళ ఏ వచ్చినా కూడా అవన్నీ పక్కకు నెట్టి ఇవాళ ఖచ్చితంగా ఆత్మగౌరవాన్ని గెలిపించుకోవాలి ధర్మాన్ని గెలిపించుకోవాలని చెప్పి ముందుకు వచ్చింది
ఇవే కాకుండా ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తినా లేక అవి పని చేయకపోయినా అన్ని కలిపి అదనంగా 603 రిజర్వులు ఉంచారు. పోలింగ్కు 72 గంటల ముందే ప్రచార పర్వం ముగిసింది. గతంలో 48 గంటల పాటు విరామాన్ని కోవిడ్ నిబంధనల మేరకు మరో 24 గంటలు పెంచారు. పోలీసులే వాళ్ళకి రక్షణ ఇచ్చి డబ్బులు పంచిచ్చారు. పోలీసులే ఎస్కార్ట్ పెట్టి లికర్ బాటిల్ తెచ్చిచ్చారు. పోలీసులే లికర్ బస్తులకి వాళ్ళ కార్యకర్తలకు రక్షణ ఇచ్చారు. అన్నిటికంటే దారుణం ఇలా మద్యం ఇరలై పాడడమే కాకుండా కొన్ని 100 కోట్ల రూపాయలు ఇలా బహిరంగంగా దేశ చరిత్రలో ఇంత బహిరంగంగా ప్రజలు బయటకు వచ్చి నాకు ఓటుకు 6000 రూపాయలు ఇచ్చిండ్రు మిగతా వాళ్ళకి ఇయ్యలేదని చెప్పి మాట్లాడారు. ప్రజాస్వామ్యం ఇలా సిగ్గుతో తలుచుకునేటువంటి సందర్భం ఇది ఒక మచ్చ. ప్రజాస్వామ్యానికి ఒక మచ్చ కాబట్టి ఇవాళ కూడా ఇవాళ ఇన్ని రోజులుగా ఇచ్చిన సాధనట్టుగా ఇవాళ కూడా ఓటర్లు పోలింగ్ బూత్లకు పోతున్నప్పుడు కూడా అక్కడక్కడ అడ్డాలు పెట్టి డబ్బులు ఇచ్చేటువంటి సంస్కృతి కొనసాగుతూ ఉంది. ఈ విషయాన్ని పత్రికలు బయటకు తీసుకొచ్చే అక్కరుండే కానీ తీసుకెళ్ళలేకపోయింది. ఈ క్రమంలో ప్రచారం ఆఖరు రోజున పలు పార్టీలు నియోజకవర్గంలో డబ్బుల ప్రలోభాలకు దిగాయన్న ప్రచారం ఊపందుకుంది. పలువురు ప్రజలు తమ ఓటుకు డబ్బులివ్వాలని ఆందోళనకు దిగడం పలువురిని ఆశ్చర్యపరిచింది. ఈ ఆందోళనలు పోలింగ్ రోజు వరకు కొనసాగడం గమనార్హం.